సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాండ్ నుండి కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రధాన రహదారి పనులను పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా 100 ఫీట్లతో నిర్మించాల్సిన ఈ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి కమిషన్లకు కక్కుర్తితో రోడ్డు వెడల్పు పూర్తి స్థాయిలో తగ్గించి నిర్మాణంలో జాప్యం చేయడంతో ఈ ప్రాంతంలో ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ పాలకులకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ రహదారిని నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మించాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మానవ గ్రామానికి సంబంధించినటువంటి బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా మరి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సీఆర్ఎన్ ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరి యూత్ అందరూ కూడా మరి ఏకతాటి మీద ఈరోజు చాలా ఘనంగా గొప్పగా మరి బోనాల ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి నన్ను కూడా ఆహ్వానించినప్పుడు నేను కూడా రావడం జరిగింది. మరి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులతో మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఆ తల్లిని వేడుకుంటూ మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కరోనా కావచ్చు ఇవన్నీ కూడా ఈ నష్టాలన్నీ కూడా మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇప్పటి నుంచి మరి అన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా వారి వారి భార్య పిల్లలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుని వేడుకుంటూ బాలగ్రామంలో పూర్వం గుడి ధనమయ సమాలయం బిడియల్ బాలగ్రామంలో సంతోషకరం. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన సింగన గారికి అందరికీ ముఖ్య అతిథులకు అందరికీ శుభాభినందనాలు. ఈ గుడి చాలా మహిమగల గుడి. ఇక్కడ వచ్చిన సోదరి సోదరి మనులందరికీ ఆయుధ ఆరోగ్యాలు మంచి ప్రశాంతాలను కోరుకుంటూ కరోనా దృష్ట్యా 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నుంచి కరోనా కానీ నుంచి కానీ మంచిగా ఉండాలని కోరుకుంటూ అట్లనే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కరోనా నుంచి మాస్క్ ధరించడం కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కానీ బాగుండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఈ అమ్మ ఆశీర్వాదం అందరికి బాగుండాలని కోరుకుంటూ